ఎంతండి ఎంతండి నమో వెంకటేశాయ అందరికీ నమస్తే అండి సో తిరుమల అరుణాచలం చూర్లో భాగంగా సిరీస్ వైజ్గా వీడియోస్ అయితే ప్రజెంట్ చేస్తున్నాను కదా సో ప్రస్తుతం మనమైతే కింద కొండ కింద ఉన్నాం అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ కొండపైకి వెళ్ళి దర్శనం అనమాట సో మేము ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అంతా రీచ్ అయ్యాము రూమ్ అవి చూసుకున్న తర్వాత సో విష్ణువాసన్లో రూమ్ వచ్చింది దీని ముందర బ్లాగ్లో అందించానండి ఎవరైనా చూడకపోతే వీడియోస్ చూడండి అండ్ వీడియోస్ మీరు లైక్ ఇవ్వకపోతే మంచి కాన్సెప్ట్తో అన్ని విశేషాలతో అందించాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కానీ అసలు ఏం ప్రయోజనం లే వీడియో వేసి అనేటువంటి భావన కానీ లోపలొస్తూ ఉంటుంది మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అనేది ఒక్క లైక్ అండి లైక్ అనేది ఇచ్చి మీ భావాలు ఏవైనా కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి సో మేము రూమ్లో దిగిన వెంటనే ఫస్ట్ అందరం వెళ్ళలేదన్నమాట నేను బాబు కలిసి ఇక్కడ గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాం అనమాట మా వాళ్ళందరూ వన్ వీక్ బిఫోరే తిరుపతికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారంట సో అందుకని వాళ్ళంతా రూమ్లో ఉండిపోయారు నేను బాబు మాత్రమే సో తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజ స్వామివారి దర్శనం కోసం వచ్చాం టెంపుల్ అయితే చాలా చాలా ఫ్రీగా ఉందండి మేము ఇక్కడ రీచ్ అయ్యేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అరౌండ్ అవుతోందనమాట సో ప్రాంగణంలో మీ అందరికీ తెలుసు కదా ఫోన్స్ అయితే ఎలో చేయరు ఇక్కడ వచ్చేసరికి స్వామివారిది ఊరేగింపు జరుగుతోంది ఇదే మూర్తుల్ని దీని ముందర వీడియోలో మీకు నేను పుష్కరిణిలో చూపించాను మా లక్ ఏంటంటే పుష్కరిణిలో స్వామివారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి మళ్లీ స్వామివారు ఎదురొచ్చారు ఇలా ఏనుగులు అన్నీ కూడా కనపడ్డాయి అనమాట ఇంకా ఆ తర్వాత లోపల స్వామివారి దర్శనంకి వెళ్ళాము గోవిందరాజస్వామి టెంపుల్లో నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు తిరుపతి మీ అందరికీ కూడా బాగా బాగా అనుభవం లోపల కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఉంటారు తిరువల్లిగా అమ్మవారు ఉంటారు గోవిందరాజస్వామివారిగా అనంత పద్మనాభుడి ఎలా అయితే ఉంటారో ఆకృతిలో శేషపాంపుపై శేషపాన్పుపై ఉన్నట్టుగా స్వామివారు చాలా పెద్దగా కనిపిస్తారు చుట్టూ దేవతామూర్తులు బ్రహ్మదేవుడు నా వచ్చినట్టుగా ఆ పక్కనే నారదుల వారు ఇంకా చాలా మంది దేవతామూర్తులు ఉన్నట్టుగా అపురూపమైనటువంటి దర్శనం అండి మన జీవితంలో తప్పకుండా తిరుపతి వెళితే మాత్రం కిందికి వచ్చిన తర్వాత గోవిందరాజస్వామివారిని తిరుచానూరు వెళ్ళి పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోవడం కపిలతీర్థం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న దేవతామూర్తుల దర్శనం చేసుకోవడం ఖచ్చితంగా మన తిరుమల టూర్లో పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో అలా స్వామివారి దర్శనం మనస్ఫూర్తిగా చేసుకున్న తర్వాత లోపల ఎందుకు చూపించలేమంటే ఫోన్ ఫోన్ ని మనం అక్కడే బయట దగ్గర ఫోన్ పెట్టుకునేటువంటి ప్లేస్లు ఉంటాయి చాలా ఫ్రీ అనమాట ఫ్రీ గానే ఫోన్లు దాస్తారు వాటిని అక్కడ పెట్టేసి లోపల దర్శనానికి వెళ్ళొచ్చి మళ్ళీ మనకు ఒక టోకెన్ ఇస్తారు వెంటనే ఫోన్స్ తీసుకొని బయటకు వచ్చేయచ్చు ఇక షాపింగ్ చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా షాపింగ్ చూడటం నచ్చితే ఏదైనా కొనుక్కోవడం నాకైతే పర్సనల్ గా చాలా ఇంట్రెస్ట్ ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం అనేది చెప్పండి ఈసారి షాపింగ్ లో అయితే స్వామివారి విగ్రహ మూర్తులు నల్ల రాతిలో ఉండటం దానికి రంగులు పూసి గోల్డెన్ కలర్ అని బ్రౌన్ కలర్ అని ఇలా గొడుగులతో ఉండటం చాలా వెరైటీగా అనిపించింది మీలో ఎంతమంది తిరుమల వెళ్ళినప్పుడు ఈ విగ్రహాలు కొనుక్కున్నారో చెప్పండి సో శ్రీరామచంద్రమూర్తి వారు కూడా ఈసారి స్పెషల్ గా కనిపిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ కూడా మట్టితో చేసిన వంటండి అండ్ కడుక్కోవచ్చు వీటిని నీటిగా అభిషేకాలు చేసుకోవచ్చు అని వాళ్ళు అంటున్నారు కానీ ఎంతవరకు అనేది నాకు తెలియదు బట్ నేనైతే ఏం కొనలేదండి స్వామివారి ఇన్ని రూపాల్లో ఆయన్ని చూసి మురిసిపోతాను అంటే నేనేమి అయితే ఎందుకంటే ఇవన్నీ చూసి చూసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు లేదంటే బ్రాస్ని ఎక్కువగా కొని కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ లాంటివి కొని కొని నాకు కొత్తగా అనిపించట్లేదు అన్నమాట ఏదో అలవాటైనటువంటి ఫీలింగే అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒరిజినల్ ఆడియోనే పెట్టానండి మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతాను ఎందుకంటే షాపింగ్ లో నేను మాట్లాడేది ఏం లేదు ప్రైజెస్ కూడా మీ అందరికీ తెలిసిందే చాలా రీజనబుల్ గానే ఉంటాయి కొన్నిటి చోట ఎక్కువ కూడా చెప్తారంటే వాళ్ళు చెప్పడం ఒక విగ్రహం కాస్ట్ ఒకటేసారి వెయ్యి రూపాయలు ఐదు వందలు అని చెప్తారు అంటే సైజుని బట్టి మనం దాన్ని వంద రూపాయలకి నూట యాభైకి బేరమాడినా కూడా దిగుతారనమాట అంత చక్కగా బార్గెన్ అయితే చేసుకోవచ్చు బట్ ఆ బార్గెన్ చేసే విధానం అవి వస్తే మాత్రం చక్కగా షాపింగ్ చేసేసుకోవచ్చు అందుకే నేను పెద్దగా ఇక్కడ ఎవరిని ప్రైజులు కూడా అడగలేదు వాళ్ళు అరుస్తూ ఉన్నారు ఇరవై ముప్పై అని రబ్బర్ బ్యాండ్స్ అని సో ఇలా మనకి కొన్ని ఉడెన్తో చేసినటువంటి బొమ్మలు అయితే కొంచెం క్వాలిటీతో ఉంటాయి కాబట్టి ఉడెన్లో కొనుక్కోవాలనుకుంటే ఇలాంటి విగ్రహాలు కూడా కనపడ్డాయి నాకు బాగా నచ్చాయి అనమాట కానీ నా దగ్గర ఇత్తడిలో కావచ్చు డిఫరెంట్ మెటల్స్లో కావచ్చు పూజా మందిరం కావచ్చు అన్నీ నిండిపోయి ఉన్నాయండి ఒకవేళ ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక గుర్తుగా కొనుక్కోవాలి లేదా ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలి మన వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్లో లేదా మన ఆఫీస్ రూమ్లో పెట్టుకోవాలి మన పూజా మందిరాల్లో ప్రత్యేకంగా పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేస్తే కనుక కొంచెం డబ్బులు మంచిగా పెడితే గనక క్వాలిటీలో వస్తువులు వస్తాయి తక్కువలో పెట్టాలి అనుకుంటే తక్కువలో ఉన్నట్టుగా కూడా అక్కడ వస్తువులు దొరుకుతాయి అనమాట ఏదో ఒకటి ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక జ్ఞాపకార్థంగా మనం ఈ సంవత్సరంలో వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము అని చెప్పి ఏదో ఒకటి కొని పెట్టుకునేటువంటి అలవాటు చాలా మందికి ఉంటుంది బట్ నేను మాత్రం ఈసారి ఏం కొనలేదండి చాలా అట్రాక్ట్ అయ్యాను నల్ల రాత్రిలో స్వామివారి రూపాలు ఎక్కడ పెడితే అక్కడ కనపడ్డాయి దీని తర్వాత కూడా మీరు తిరుపతి స్ట్రీట్ షాపింగ్ చూస్తారు అంటే కొండ మీద చేశానండి ఫస్ట్ టైం అనమాట ఆ కాంప్లెక్స్లోకి వెళ్ళటం మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను చాలా ఓపిక్గా కూడా తీసానండి కొండంతా నడుచుకొని వెళ్ళి ఆ తర్వాత వెంటనే షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళి నా దర్శనం టైమింగ్ ఇంకా అవ్వలేదని చెప్పి ఎక్కడ కూర్చోకుండా షాపింగ్ కూడా షూట్ చేశాను అండ్ మోర్ ఓవర్ చాలా మంచి ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోస్ వస్తాయండి ప్లీజ్ దయచేసి వీడియోస్ ఎవరు చూస్తున్నారో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడటం మాత్రమే కాదండి నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే చాలా చాలా ఇన్ఫర్మేటివ్ కండి నాకు తెలిసి మీలో ఎంతమంది స్పందిస్తారు అని కూడా అనుకుంటూ ఉన్నానమాట తప్పకుండా చూడండి తిరుమల మాత్రమే కాదండి అరుణాచలం వీడియోస్ కూడా తిరుపతి మేము ఎప్పుడూ వెళ్ళేదే కదా ఏం చూస్తాంలే అని అనుకోకండి నా కోణంలో నేను అందించే సమాచారం ఎలా ఉంటుంది అనేది మీరందరూ చూస్తారు తెలుసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో నెక్స్ట్ వీడియోస్ అందిస్తున్నాను అనమాట తప్పకుండా ఒక లైక్ తో అయితే మీ ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ఇక్కడ నుంచి ఒరిజినల్ ఆడియో పెట్టేస్తానండి నేను మాట్లాడలేదు కామ్గా చూపించుకుంటూ వెళ్ళిపోయాను ఎందుకంటే ఎవరైనా తిరుమల దర్శనంకి కావచ్చు లేదా షాపింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు అంత టైం చాలామందికి ఉండదు ఈవెన్ నేను పద్మావతి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా షూట్ చేసేటువంటి అవకాశం లేకపోయిందనమాట అంటే కొండ దిగిన తర్వాత అలాగే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు చాలా టైట్ షెడ్యూల్లో వచ్చి ఒకదాని తర్వాత ఒకటి చూడాలి అనే తపంలో షాపింగ్ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చెయ్యరు కదా అలాంటి వాళ్ళకి ఇక్కడ ఇవి ఉంటాయి ఇవి దొరుకుతాయి లేదా ఏమేమి చూడలేకపోయాము అనుకునే వాళ్ళకి షాపింగ్స్ని ఇష్టపడే వాళ్ళకి ఇవన్నీ నచ్చుతాయి అనేటువంటి ఉద్దేశంతోనే ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ కోసం ఒక గంట స్పెండ్ చేసి మీ అందరికీ కూడా వీడియోస్ అందిస్తూ ఉంటానన్నమాట అండ్ మన ఛానల్లో ప్రత్యేకంగా పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి సమాచారం అయినా షాపింగ్ వీడియోస్ అయినా మీరందరూ చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు మీలో ఎంతమంది గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర షాపింగ్ చేస్తారు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి తిరుపతి వెళ్ళినప్పుడు స్వామివారిని ఖచ్చితంగా మేము దర్శించుకునేలాగా షెడ్యూల్ ప్లాన్ చేస్తాం అనేవాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి అండ్ తిరుపతి వాసులు ఎవరైనా ఉంటే మీరందరూ చాలా అదృష్టవంతులు అండి నిజంగా నాకు చాలా అనిపిస్తూ ఉంటుంది అనమాట మీరందరూ నిజంగా చాలా చాలా లక్కీ అని షాపింగ్స్ కోసం కాదండోయ్ తిరువెంకటనాథుడు కొలువై ఉన్న ఆ ప్రాంతంలో మీరున్న అందరూ కూడా అదృష్టవంతులు అని చెప్పడం నా భావన అనమాట వస్తున్నా వస్తున్నా అయిపోయింది ఇక్కడికి వచ్చేసాను కదా ఇంకెళ్ళిపోవడం తాగేవా అప్పుడేనాలు చూడు త్రీ డ్యాన్స్ బాగున్నాయి కదా అక్కడ అక్కడ ఉన్నాడు మంచిగుండేది కొనుక్కో ఇద స్వామివారి రూపు బాగుండేది కొనుక్కో నువ్వు అక్కడవే కొనుక్కో ఇలాంటి భూమి వాళ్ళు వేరు వాళ్ళు వేయరు అలాంటివి ఆల్మోస్ట్ గోవిందరాజస్వామి టెంపుల్ స్ట్రీట్ అంతా చూపించేశానండి నాకైతే ఎక్కువగా ఈసారి మనం ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ షార్ట్స్ లో చూస్తున్నాం కదా వెంకటేశ్వర స్వామి వారిది నల్ల రాతితో చేసినటువంటి విగ్రహాలు సో అవైతే బాగా ట్రెండింగ్ గా కనపడ్డాయి అనమాట సో ఇక్కడ నుంచి అందరూ తెచ్చుకుంటున్నారా అని అనిపించింది నాకు అండ్ ఆ తర్వాత ఈ తోరణాలండి ఇంట్లో పెద్దవాళ్లకి కావచ్చు లేదా దేవతామూర్తులు పెద్ద పెద్ద విగ్రహాలు పటాలు ఉన్నప్పుడు వాటికి వేయడానికి బట్ ప్లాస్టిక్ ఉన్నాయండి క్లాత్ చూసి కొనుక్కోవడం మంచిదనమాట జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేసి కొనుక్కోవాలి అండ్ మనము ఆఫీసుల దగ్గరైనా ఇంట్లో అయినా ప్రవేశించగానే మంచి లైటింగ్ తో వెంకటేశ్వర స్వామి వారు అయినా అమ్మవారి డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్వి లైటింగ్ తో ఉండేవి దీనికి మళ్ళీ చాంటింగ్ అనమాట ఓం నమో వెంకటేశాయ అని చాంటింగ్స్తో తో కూడా ఉంటాయనమాట కొంచెం డబ్బులు పెట్టగలిగితే గనక ఒక రో థౌజండ్ రూపీస్ లోపలే మంచి మంచివి దొరుకుతాయి అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు ఆ వీడియోస్ అన్నీ చూడండి టూర్స్కి సంబంధించి మీ అందరికీ చాలా బాగా యూజ్ఫుల్ అవుతాయి నేను అందించేది మాత్రం చాలా స్పెషల్ స్పెషల్ కంటెంట్ ఉంటుందండి మెయిన్లీ అరుణాచలం సో నెక్స్ట్ వీడియోస్ కూడా మీరు అందరూ ఆదరిస్తారు అని కోరుకుంటూ ఇక్కడ స్వామివారి దర్శనం షాపింగ్ అంతా షూట్ చేసి రూమ్కి వెళ్ళిపోయానండి చివరిగా ఒక చిన్న మాట అండి ఈ మధ్య ఆకాంక్ష హర్షిని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి మగ్గం వర్క్లో ఒక డ్రెస్ అయితే డిజైన్ చేయించుకున్నాను సో ఇప్పటివరకు బ్లౌజెస్ ఏ ఉన్నాయి తప్ప ఎప్పుడు డ్రెస్సెస్ అనేవి డిజైన్ చేయించుకోలేదు నేను ఒకటే బ్రాండ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటానన్నమాట సో నాకు స్పెషల్గా లేవు కదా అని చెప్పి మధ్య ఒక ప్రోగ్రామ్ కోసం అని చేయించుకున్నాను సో చాలా బాగా చేసిందండి నేను నమ్మలేకపోయానన్నమాట ఆవిడ కొంచెం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఆవిడ చిన్న పాపను వేసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఆసరాగా ఉండాలి అని చెప్పి మగ్గం వర్క్ డ్రెస్సెస్ కావచ్చు లేదా శారీస్కి సంబంధించినటువంటి డిజైన్స్ కావచ్చు వర్క్స్ కావచ్చు అన్నీ చేస్తారండి అది కూడా స్టార్టింగ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ నుంచి ఉంది తన దగ్గర తన వాట్సాప్ నెంబర్ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే చేశాను అలాగే తన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒక్కసారి మీరు అవకాశం అనేది ఇవ్వండి మీకు ఎంత టైంలో కావాలి అనేది చెప్తే గనక చక్కగా ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఇంటికే మన ఇంటి అడ్రస్కే తను పార్సిల్ అనేది చేసిస్తారు బ్లౌజ్ అయినా ఏదైనా మన శారీ పిక్ పంపిస్తే దానికి తగ్గ డిజైన్ మగ్గం వర్క్ అయినా థ్రెడ్ వర్క్ అయినా లేకపోతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయినా ప్రతిదీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అవైలబిలిటీ ఉంది నాకైతే తన వర్క్ అయితే చాలా బాగా నచ్చింది అడగంగానే వెంటనే ఒక చిన్న అవకాశం ఇవ్వంగానే దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకుంది అండ్ నాకు ఈ కలర్ కానీ డ్రెస్ కానీ అని ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తారు అని కోరుకుంటూ నమస్తే